రాంపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాంపల్లి గ్రామ సర్పంచ్ మునుగంటి జ్యోతి సురేష్ మరియు టిఆర్ఎన్ టీవీ సంయుక్తంగా నిర్వహించిన వేదికపై సమాజంలో మహిళా పాత్ర ఏంటి అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పలు మహిళలు మాట్లాడుతూ భ్రూణహత్యలను ఖండించారు। సమాజంలో మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని యువత ఆలోచించే విధానంలో మార్పు రావాలని తల్లిని గౌరవించాలని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మోర్చా మహిళా వైస్ ప్రెసిడెంట్ యమునా పాఠక్, డిఆర్డీఎస్ సునీత, పలు గ్రామ సర్పంచులు, మహిళా నాయకులు, శ్రీనిధి కాలేజ్ విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు। సమాజంలో స్త్రీ పాత్ర అంటే స్త్రీ ముందు ఒక కూతురుగా పుట్టి తల్లిదండ్రులకి గౌరవిస్తూ మరి ఎదుగుతుంది। అదే విధంగా మరి ఎదిగినప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ మరి స్త్రీ పాత్ర అంటే ఒక తల్లిగా ఒక భార్యగా ఒక కూతురుగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుంది। అవన్నీ కూడా సంపూర్ణంగా నిర్వహించడమే ఈ రోజు మన స్త్రీకున్న సమాజంలో స్త్రీ పాత్ర మరి సమానంగా నిర్వహించాలి। స్త్రీ మన పిల్లల్ని ఏ విధంగా మనము ఎంతో ప్రేమగా పెంచుకుంటామో మన తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవిస్తామో అదే విధంగా మన అత్తమామల్ని కూడా గౌరవించాలన్నది నా ఉద్దేశము। ఈ విధంగా స్త్రీ మరి వృద్ధాప్యంలో అదే విధంగా వృద్ధాప్యం వచ్చినప్పుడు స్త్రీ తన కోడల్ని కూడా ఎన్నో హరాస్మెంట్ జరుగుతాయి అలా కోడల్ని కూడా తన కూతురులాగా చూస్తూ గౌరవించాలి। అదే కోడలు కూడా మళ్ళీ తన అత్తని గౌరవించి ఉండాలన్నది నా ఆలోచన। సమాజంలో స్త్రీ పాత్ర ఇదన్న నా ఆలోచన। సంఘాలకు అంగన్వాడీ టీచర్స్ కి మరియు అందరికీ కూడా మన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మనము ఈ కార్యక్రమము మనము టిఆర్ 9 వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము। ఈ కార్యక్రమము మెయిన్ ఉద్దేశం మన మహిళల గురించి మనము దీని గురించి చర్చ జరగడం జరుగుతుంది। మహిళలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏ విషయంలో ఎట్లా మనము ముందుకు పోతే దీన్ని కూడా ఎట్లా ఏ విధంగా ఎదుర్కోగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది। మీరు ఎవరెవరి ఏమైనా కూడా కొన్ని గ్రూప్స్ వైగా డివైడ్ చేసేసి డిస్కషన్స్ జరుగుతున్నవి అవి కూడా కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది। ఆ పేర్ల ప్రకారంగా ఆ గ్రూప్లో మీరు ఒక్కొక్కరు లేసి అది డిస్కషన్స్ స్టార్ట్ అవుతుంది। తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారిని మరియు ఉప సర్పంచ్ గారికి కూడా మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మర్చిపోయాను సార్ మిమ్మల్ని। తర్వాత సర్పంచ్ గారిని మాట్లాడాల్సింది కావచ్చు। ముఖ్య అతిథిగా వచ్చేసిన మన యమునా పాఠక్ బీజేపీ స్టేట్ వైజ్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ గారికి మరి డిఆర్డీఏ సురేఖ మేడం గారికి మరి వార్డ్ మెంబర్స్కి ఉప సర్పంచ్ గారికి ఎంపీటీసీలకి అందరు మహిళలకి మరి అదే విధంగా ప్రత్యేకంగా శ్రీనిధి కాలేజ్ స్టూడెంట్స్ నా కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది। ఈ డిస్కషన్స్లో పాల్గొనడానికి వారందరికీ కూడా పిలవగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను। అదేవిధంగా నేను ఏదైనా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఏదైనా ప్రోగ్రాం చేసినామని అనుకుంటూ ఉండగానే మన టిఆర్ 9 ప్రతినిధి మన రమేష్ గారు ఫోన్ చేయడం జరిగింది నాకు। మేడం రెగ్యులర్గా ఈ విధంగా గేమ్స్ కాకుండా అందరూ కూడా గేమ్స్ ఇట్లాంటివి చేస్తారు అట్లా కాకుండా మన మహిళల పాత్ర ఏమిటి మన సమాజం అనేది ఒక టాపిక్ తీసుకొని ఆ సమాజంలో మహిళల పాత్ర ఏమిటి మరి వారి సమస్యలు ఏంటి మరి అవి ఆ విధంగా టాపిక్ తీసుకొని ఒక ప్రోగ్రాం చేద్దాం మేడం అనగానే నాకు కూడా చాలా బాగా అనిపించింది। తను చెప్పడం వల్ల అదే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। టిఆర్ 9 టీవీ ప్రతినిధులు అందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను। మరి మా గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్। అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మహిళ పుట్టకముందు నుంచే పిల్లలు మన పుట్టకముందు నుంచే మహిళల కష్టాలు మొదలవుతున్నాయి అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే మరి ఈరోజు భ్రూణహత్యలు అనేది జరుగుతున్నాయి ఆడపిల్ల అరే ఆడపిల్ల పుట్టొద్దని ఎన్నో ఈ విధంగా జరుగుతుంది। అక్కడి నుంచి మన టాపిక్స్ తీసుకొని తర్వాత పెరిగిన తర్వాత వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత చైల్డ్ అబ్యూస్ దీని గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు దయచేసి ఈ విషయంగా మాట్లాడాలని నేను కోరుతున్నాను। ఈ చైల్డ్ అబ్యూస్ ఆ తర్వాత అమ్మాయిలు పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ వీళ్ళు రకరకాల
హరాస్మెంట్స్ కి గురవుతున్నారు ఆ తర్వాత పెళ్లి పెళ్లి జరుగుతది తర్వాత వరకట్నపై వేధింపులు అత్తమామల వేధింపులు ఆ తర్వాత ఇలా పెరి పెద్దవుతున్న కొంత సింగిల్ మదర్స్ ఉన్నారు సింగిల్ మదర్స్ వాళ్ళు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు చిన్న వయసులోనే భర్త చనిపోయి చిన్న చిన్న పిల్లలతో వాళ్ళ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు వాళ్ళు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు దానికి మన బాధ్యత ఏంటి ప్రభుత్వం ఏం చేయాలని మనం కోరుకుంటున్నాము మన మనం ఏమనుకుంటున్నాము అనేది చర్చించడమే ఈ కార్యక్రమం ఉద్దేశము మరి అదే విధంగా వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ ఈ రోజు ఎంతో మంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పంపించేసి మరి మన చేతులు దులుపుకోవడం జరుగుతుంది పిల్లలు ఇట్లా ఇవన్నీ ఇది సమాజంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా చర్చించడానికి అందరూ ముందుకు రావాల్సిగా కోరుతున్నాను ఎవ్వరూ కూడా భయపడకూడదు మీకు తోచితే మీరు చెప్పాలి ఇది రెండు మీకు మీరు ఏమనుకుంటున్నారు మనసులో ఒక టాపిక్ వచ్చినప్పుడు మీరు మనసులో ఏమనుకుంటున్నారు అది మీరు చెప్పాలని కోరుతున్నాను భాష అవసరం లేదు మనకి జనరల్గా ఏది అవసరం లేదు మన మీ సొంత లాంగ్వేజ్లో మీరు చెప్పాలి అందరూ కూడా చర్చలో యాక్టివ్గా పాల్గొనాలి అదేవిధంగా ముఖ్యంగా జెంట్స్ కూడా ఈ చర్చలో పాల్గొనాలని కోరుకుంటున్నారు ఇక జెంట్స్ తక్కువ మంది వచ్చింది మా వార్డ్ మెంబర్లు మరి అందరు జెంట్స్ రాలేదు మా ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ ఒక్క వార్డ్ మెంబర్ మాత్రమే వచ్చారు అరే లేడీస్ ఏదో ప్రోగ్రామ్ చేసుకుని చేసుకొని ఏంటలే అనే ఉద్దేశంతో రాలేదేమో మరి మీరంతా కూడా పాల్గొనాలి ప్రతి ఒక్కరు ఎవరైతే బాగా మాట్లాడతారో వాళ్ళకి వాళ్ళకి మేము సెలెక్ట్ చేసి మా సెక్రటరీ గారు వాళ్ళకి మార్క్స్ ఇచ్చేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ సర్పంచ్ మునిగండి జ్యోతి సురేష్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యమునా పాఠక్ గారికి బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ గారికి ఉప సర్పంచ్ మైపాల్ రెడ్డి గారికి వార్డు మెంబర్లకు ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరి సోదరిమణులకు అమ్మలకు అక్కలకు యువకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామంలో ఏర్పాటు చేసినందుకు టిఆర్ న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళల్లో మంచి చైతన్యం తీసుకురావడానికి మహిళల్లో ఉన్న ఆ భావాలను తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు టిఆర్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అనాదిగా కూడా చాలా ఒత్తిడికి లోనవుతూ అన్ని విధాలుగా పురుషులకు సహాయ సహకారాలతో ఉండి ముందంజలో అంటే మా పురుషులతో పాటు సమానంగా వాళ్ళు అభివృద్ధిలో కానీ మరియు భర్తెంబడి తాను సగమై సగం కంటే ఎక్కువ కూడా ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడు బయట పనులు చూసుకొని వచ్చి ఈ యొక్క ఇంటికి వచ్చేసరికి వాళ్ళు అన్నీ తానై ఏర్పాట్లు అన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ కష్టం ఉంటుంది మొగల కంటే ఆడవారికే ఎక్కువ కష్టం ఉంటుంది ఎందుకంటే పిల్లలను చూసుకోవడం కానీ ఇంటి పనులు చూసుకోవడం కానీ ఒకవేళ ఇంకా ఉద్యోగాలు కూడా చేస్తూ కూడా ఇంటి పనులు అని చేస్తుంటారు కాబట్టి చాలా ఒత్తిడికి లోనై ఆరోగ్యంగా కానీ చాలా ఇబ్బందిని ఏర్పడినా కానీ మగవారికి అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటూ ప్రతి విషయంలో కూడా ఎందుకంటే మనం అనాదిగా చూస్తున్నాము ప్రతి మగవాడి విజయంలో ఆడవాళ్ళ పాత్ర 100% ఉంటుంది ఎందుకంటే ఏ విధంగాను హెల్పింగ్ చేస్తారు కాబట్టి మీరు ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మోసి ఆశా వర్కర్స్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఒక టీము తర్వాత మా వార్డు మెంబర్స్ తర్వాత కాలనీ నుండి ఒక టీము తర్వాత స్టూడెంట్స్ నుండి ఒక టీము స్టూడెంట్స్ నుండి కూడా మీరు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు కాలేజీలో కానీ బయట కానీ ఏది చేస్తే అది మన సమస్య పరిష్కారం అవుతున్నాయా అనే విషయం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత ఫైనల్గా మేడం వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది ప్రతి నెల రికార్డు మెయింటైన్ చేయాలి మీరు పొదుపులు చేసుకోవాలి బ్యాంకులు వేసుకోవాలి అవసరాలకు తీసుకొచ్చుకోవాలి
వాడుకోవాలి అనే అనేదే కదా మీ ముఖ్య ఉద్దేశం తర్వాత మీ సంఘాలను కూడా గుర్తించి గవర్నమెంట్ ఏ స్కీమ్ గాని ఏది గాని ఎక్కడ గాని చేయాలన్నా కూడా ఫస్ట్ మహిళా సంఘాలనే ముందుంచుతున్నారు అన్నిటిలో కాకుండా మెయిన్ గా మనకి పొలిటికల్ రాజకీయాల్లో కూడా సంఘాల నుండి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడో కాదు మనకి ఈసర మండలంలోనే మీ డ్వాక్రా సంఘాల నుండి వచ్చిన మహిళనే మనకు ఎంపీపీ కావడం జరిగింది అలానే మునుముందు కూడా మీకు మంచి అవకాశాలు కూడా ఉంటాయని సభా సందర్భంగా తెలియజేస్తూ సంఘాలు కూడా ఇంకా బాగా యాక్టివగా పాల్గొనాలని గవర్నమెంట్ నుండి ఏ స్కీమ్స్ ఏవి ఏవి వచ్చినా కూడా త్రో సంఘాల ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి సంఘాల సాధక బాధకాలు అన్నీ మీకు తెలుసు సంఘాలు ఏ విషయాలు ఉన్నా కూడా ఓ లక్ష రూపాయలు డబ్బులు ఉన్నాయి మీరు మీటింగ్ పెట్టినప్పుడు లోన్లు అప్పులు అన్నీ తీసుకుంటారు తీసుకుంటారా తీసుకున్నప్పుడు మీరు అలా ఎవరికైతే ఏది అవసరం ఉన్నదో అవసరాన్ని గుర్తించేసి మీరు వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ తోని మీరు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా కూడా సంఘాల్లో ఏందనంటే మీరు అమౌంట్ వచ్చినప్పుడు మీరు అందరూ ఏమంటారంటే ఒక ఫలానా లక్ష్మికి డబ్బులు ఇద్దామంటే ఆ లక్ష్మికి ఎందుకు ఇస్తావు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి కూడా జరగడం అంటే మహిళలను ఉద్దేశించి మహిళా దినోత్సవం అంటే మెయిన్ అనేది అంటే టోటల్గా నాకు తెలిసినంత వరకు అయితే సంఘాలనే సంఘాలనే మహిళలు ఎక్కువ మార్పులు అంటే ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక మహిళా సంఘంలో ఒక మెంబర్ చిన్న పెద్ద పేద బలం అనేది లేకుండా మహిళా సంఘాలనే మొత్తం జరుగుతుంది సరే అమ్మా ఓకే లాస్ట్ ఫైనల్గా మీరు మాట్లాడిన తర్వాత టోటల్గా దాని గురించి డిస్కషన్ జరగడం జరుగుతుంది మీ అందరికీ మళ్ళీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ ప్రస్తుతం సమాజంలో స్త్రీ పాత్ర ఏంటి స్త్రీ ఏ విధమైనటువంటి పాత్రను పోషిస్తుంది మనం ఒక మహిళగా ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటి ఏం చేస్తున్నాం ఏం చేయకూడదు ఎలా చేస్తే బాగుంటుంది సమాజంలో స్త్రీ పాత్ర ఫస్ట్ టాపిక్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ నా పేరు యమున పాఠక్ నేను బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా మోర్చా అలాగే ఒక సంఘ సంస్కర్తను కూడా స్త్రీ పాత్ర మీరు అడగడం జరిగింది సృష్టికర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే స్త్రీని అర్ధభాగంలో ఒకరు పెట్టుకుంటే ఇంకొకరు వారి హృదయాల్లో పెట్టుకొని అంతటి గొప్ప స్థానాన్ని స్త్రీకి వారు ఇవ్వడం జరిగింది అంటే మనం నిత్యం పూజించే సృష్టికర్తలే మరి స్త్రీకి అంత ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు కల్పించడం జరిగింది సో స్త్రీకి ఆ విలువ అప్పుడే మనకు అర్థమైపోయింది స్త్రీకి ఎంత పాత్ర ఉందనేది అంటే సాక్షాత్ భగవంతుడు కూడా ఒక మాతృమూర్తైన స్త్రీకి ఒక శక్తిగా ఆ పరిగణలోకి ఎప్పటి నుంచో పురాణాలు వేదాలు కూడా స్త్రీకి మహోన్నతమైన స్థానాన్ని మనకి ఇవ్వడం జరిగింది అలాంటి స్త్రీమూర్తి ప్రతి రూపంలో అంటే వారు చెప్పినట్టుగా ప్రతి రూపంలో కూడా ఆరాధించాల్సిన దైవంగానే స్త్రీమూర్తి ఈరోజు సొసైటీలో ఉంది సో అత్యంత కీలకమైన పాత్ర ఆవిడ ఎందుకంటే ఒక కుటుంబం సొసైటీలో ఒక కుటుంబం అంటే సొసైటీలో ఇప్పుడు మనం సమాజం టాపికే సమాజం మరి ఆ ఇటువంటి సభ్య సమాజంలో మహిళ పాత్ర ఎంత ఉంది అంటే ఒక తల్లి మాత్రమే ఇంతటి చక్కటి నవ సమాజ నిర్మాణానికి సృష్టికర్త మూల కారణమైనది మహిళ ఎందుకంటే ఒక తల్లి మాత్రమే వారి పిల్లల్ని అబ్బాయైనా అమ్మాయైనా ఆవిడ పెంచిన తీరు ఆవిడ నేర్పించిన విలువలు సమాజంలో దోహదపడతాయి సో అంతటి విలువ ఆ తల్లికే భగవంతుడు ఇచ్చాడు సో అలాంటి గొప్ప స్థానంలో మహిళ ఉంది సో ఆవిడ పాత్ర ఎంతైనా చాలా విలువైన పాత్ర కీలకమైన పాత్ర అని మనం గమనించాలి మన స్త్రీని చాలా గొప్పగా వివరించారు సమాజంలో స్త్రీ యొక్క పాత్ర గురించి వివరించాల్సిందిగా కోరుతాను అందరికీ నమస్కారం నా పేరు సురేఖ నేను డిఆర్డిఏలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మేడ్చల్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు PR9 న్యూస్ వాళ్ళు ఇక్కడ మహిళలకు ఒక చర్చాగోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా వారికి ధన్యవాదాలు అంటే రొటీన్కి భిన్నంగా అంటే ఆడవాళ్లకు మహిళా దినోత్సవం రాగానే ఆటల పోటీలు పెట్టడము ముగ్గుల పోటీలు పెట్టడము వెంటనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కాకుండా యాక్చువల్గా సమాజంలో మహిళల పాత్ర ఏంటి అనే టాపిక్ అనేది చాలా అంటే మనం సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము సృష్టికర్త బ్రహ్మ ఆ బ్రహ్మను కూడా సృష్టించింది ఒక అమ్మ అంటే మనకు బ్రహ్మే తలరాత రాస్తారు కానీ ఆ బ్రహ్మను కూడా సృష్టించింది ఒక మహిళనే మన మహిళ పాత్ర ఎంతో గొప్పది మహిళ అంటే ఒక తల్లిగా కూతురిగా ఒక అక్కగా చెల్లిగా అంటే ప్రతి సందర్భంలో పెళ్ళి అయినప్పుడు నాతి చరామి నాతి చరితవ్య అన్నప్పుడు అంటే ఆడవాళ్లను మనము ఏ సందర్భంలో భర్త పెళ్ళి చేసుకున్నప్పుడు ఒక భార్యగానే కాకుండా
సలహాలు ఇచ్చేటప్పుడు ఒక ఫ్రెండ్గా, ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సోదరిగా, అంటే ఒక భార్యనే అన్ని రకాలుగా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెళ్లి చేసేటప్పుడు అప్పగించేటప్పుడు చెప్పడం జరుగుతుంది. కానీ ఆ మహిళ సమాజంలో ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది. మనం ఒక స్పెషల్ ఈవెంట్స్ అప్పుడే మహిళ గుర్తొస్తుందా? సమాజంలో ఎంతో గొప్ప స్థానంలో ఉండాల్సిన మహిళను, అంటే ముఖ్యంగా భారతదేశంలో మన సంస్కృతిని ప్రపంచ దేశాలు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మన సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. కానీ మన సంస్కృతి అనేది ఎక్కడికి పోతుంది? మెయిన్గా యూత్లో చేంజ్ అనేది ఇది రావాలి. తల్లి, ఇంకోటి ఏంటంటే ఒక మహిళ చదువుకున్న మహిళ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేట్ అవుతారు. అదే తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు, తండ్రి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా మహిళ ఇల్లిటరసీ అయితే ఆ కుటుంబంలో ఎదుగుదల అనేది ఉండదు. అంటే తల్లికి చదువు వస్తేనే ఆ పిల్లలకు కూడా జ్ఞానోదయం అనేది ఉంటుంది, పిల్లల చదువు పట్ల శ్రద్ధ అనేది ఉంటుంది. అంటే మహిళ పాత్ర కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా ఆకాశంలో సగం అవనీలో సగం మహిళలు. అదేవిధంగా ప్రతి బాధ్యత తీసుకుంటే సగం కాదు 100% ఫుల్ఫిల్ చేస్తారు. ఎంత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ మహిళలకు అప్పగించితే వాళ్ళు ఎన్ని కష్టాలైనా సరే పడి అదాన్ని మాత్రం ఖచ్చితంగా 100% ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే, సక్సెస్ చూసిన తర్వాతనే దాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. అందుకే మనము సమాజంలో మహిళ పాత్ర ఏంటి అంటే ఒక వ్యతిరేక కోణంలో కాకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో చూస్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది మనము చూస్తామనేది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ. మేము ముఖ్యంగా ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం చెప్పారు ఇప్పుడే, సృష్టికర్త బ్రహ్మకి కూడా సృష్టించింది ఒక అమ్మ అని. కరెక్టే, సృష్టికి మూలం ఆదిశక్తి. ఆదిశక్తి అంటే స్త్రీ. స్త్రీ పుట్టిన తర్వాతే సృష్టి పుట్టింది. ఓంకారంతో స్టార్ట్ అయ్యి తర్వాత ఆదిశక్తిగా స్త్రీ అవతరించిన తర్వాతే సృష్టికి మూలమైన బ్రహ్మైన విష్ణువైన మహేశ్వరుడైనా పుట్టారు. ఆ స్త్రీ శక్తిని భరించలేకే వాళ్ళు మూడు భాగాలుగా చేసుకుని తమలో ఇముడ్చుకున్నారు. ఆ స్త్రీ శక్తి పక్కన లేకపోతే వాళ్ళ శక్తులు నిర్వీర్యం. బ్రహ్మకైనా విష్ణువుకైనా శివుడికైనా కూడా స్త్రీ లేనిదే శివుడు లేడు, ఆదిశక్తి లేనిదే ఆది శంకరుడు లేడు. సో స్త్రీకి వాళ్ళే ఎంతో గౌరవం ఇచ్చారు. సృష్టి మూలంలోనే గౌరవంతోనే పుట్టింది స్త్రీ. కానీ ఈరోజు సమాజంలో స్త్రీకి ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు? అసలు మగవాణ్ణి పుట్టించేదే స్త్రీ. తమ జన్మకు కారకురాలైన స్త్రీని ఏ మగవాళ్ళైనా, అంటే నేను అనేది అందరు మగవాళ్ళని విమర్శించటం, కానీ మగ జాతిలో కొంతమంది ఉంటారు అసలు స్త్రీకి విలువ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు పుట్టిన ప్రదేశం ఏంటి? ఒక స్త్రీలో నుంచి వచ్చావు, ఒక స్త్రీ పాలు తాగి పెరిగావు నువ్వు. నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ పాలతోనే నీకు జ్ఞానం వచ్చింది. అమ్మ పెంపకంలోనే నువ్వు పెరిగావు, అమ్మ పెంపకంతోనే నీకు ఆ జ్ఞానం అబ్బింది. అది మర్చిపోతున్నావు. అంటే నీ పుట్టుకని నువ్వే మర్చిపోతావు. పుట్టుకొని మర్చిపోయిన తర్వాత నువ్వు బతికుండి ప్రయోజనం ఏంటి? లేదు. సో ఫస్ట్ స్త్రీకి అమ్మగా కాదు, ఒక చెల్లిగా కాదు, ఒక తల్లిగా కాదు, ఒక స్త్రీగా గౌరవించండి ఫస్ట్. తర్వాతే మిగతా తర్వాత ఎన్నో 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 పదవులు ఎన్నింట్లోనో స్త్రీలు దూసుకెళ్ళిపోతున్నారు. అంతరిక్షంలోకి దూసుకెళ్ళిపోయింది కల్పనా చావ్లా. ఆవిడ స్త్రీ కాదా? మగవాళ్ళు మేము ఒక్కళ్ళమే చేయగలం అనుకునే పనులు ఎన్నో పనులు ఆడవాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఈరోజు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. సమాజం మారింది. ఆడపిల్లల్ని చదివిస్తున్నారు, కాకపోతే ఇంకా కూడా ఈ కొంత అజ్ఞానంలో ఉండిపోయారు. ఆ అజ్ఞానాన్ని తొలగించాల్సిన బాధ్యత మన నాయకుల మీద, ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. కొంతమందికి తెలియక చేస్తున్నారు ఆ తప్పులు. తెలిసి కాదు, ఒక తల్లి తన కడుపులో ఏ పిల్లైనా సరే తల్లికి మమకారమే. కుక్క పిల్లని పెంచినా కూడా దాని మీద మమకారం ఏర్పడుతుంది, అంటే అది తల్లి మనసు. సో అలా పిల్లల్ని పెంచుకోవడం ఏ తల్లికి కూడా తన కడుపులో ఉన్న ఆడపిల్ల మగపిల్లాడ కుంట గుడ్డ మోగ ఇవేమీ చూడదు. తన కడుపులో ఒక శిశువు పుట్టింది, వచ్చింది, దానికి నేను జన్మనిస్తున్నాను. ఆ పిల్లని మమకారంతో పెంచుకుంటుంది. అది ఆడపిల్లని నువ్వు వద్దని అత్తగారో మామగారో మొగుడో ఎవరో వద్దు నువ్వు తీసేయి అని అంటే, అసలు మగవాళ్ళకి తెలియాల్సిన విషయం ఆడపిల్లైనా మగపిల్లాడైనా కారకుడు మగవాడే, ఆడది కాదు. సైన్స్ ప్రకారం
ఈ సైన్స్ తెలియకనే వాళ్ళు హత్యలకు గురి చేస్తున్నారు. ఏ నీకు అమ్మ కావాలి, భార్య కావాలి, కూతురు వద్దా? ఎవరి వల్ల పుడుతోంది కూతురు? నీ వల్లే, నువ్వే కారకుడివి అని ఒక ఆడది తన భర్త అయినా సరే, మామగారైనా సరే, అత్తగారైనా సరే, ఎవరైనా కానీ ఆడపిల్ల వద్దు అని అన్న రోజున నిలబడి నీ కొడుకు వల్లే నాకు ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడుతున్నా నేను కాదు కారకురాల్ని అని నిలబడి ఎదిరించి చెప్పగలిగిన నాడు భ్రూణహత్యలో. అంటే బేసిక్గా నాకు ఈ మహిళా దినోత్సవము, మదర్స్ డే, ఫాదర్స్ డే లాంటి మీద నమ్మకం లేదు. ఎందుకంటే మనం మహిళా దినోత్సవం అనుకుంటే ఒక్కరోజే గౌరవం ఇస్తాము, కానీ ప్రతి డే ఇట్స్ అ ఉమెన్స్ డే. నాకు అది చాలా మెయిన్ థింగ్. అండ్ ది అదర్ థింగ్ ఏంటంటే, దేవుడు ప్రతి చోట ఉండలేడు, అందుకే తను ప్రతి చోట అమ్మని పెట్టాడు. అది అది చాలా ఇష్టం నేను. అది ఎప్పుడన్నా అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది చదివితే. అంటే అమ్మ రూపంలో ప్రతిసారి దేవుడు మనతో ఉంటాడు. అండ్ అదర్ థింగ్ లైక్ అంటే నాకు మా బేసిక్గా మా అమ్మ టీచర్, అంటే పిల్లలకు చదువు చెప్తుంది. అంటే చదువుతో కాదు, నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు చాలా హెల్ప్ చేస్తుంది అమ్మ. అంటే నాకు హెల్ప్ చేయడం కానీ పుస్తకాలు అన్నీతో పాటు స్కూల్కి వెళ్ళి చదువు చెప్పి మళ్ళీ నైట్ వచ్చి డిన్నర్ చేసి అదంతా, అంటే ఇదంతా చూపిస్తాను. నాకు బేసికల్గా లీడర్ అవ్వాలని చాలా ఆశ. అంటే బేసికల్గా నేను పిఎం అవుతే ఆ హోమ్ మినిస్ట్రీలో ఒక ఉమెన్నే పెట్టాలని నాకు. ఎందుకంటే హోమ్ ఎంత బాగా కంట్రోల్ చేస్తుందో, హోమ్ మినిస్ట్రీని కూడా అంత బాగా కంట్రోల్ చేసే శక్తి ఒక లేడీకి ఉంది. అంటే బేసికల్ మనం ఇప్పుడు చూస్తున్నాం బీజేపీ గవర్నమెంట్లో డిఫెన్స్ మినిస్ట్రీస్ లెడ్ బై నిర్మలా సీతారామన్. అంటే నేను అంటే లైక్ డైలీ చూస్తున్నాను ఎంత బాగా షీస్ టేకింగ్ స్టెప్స్ టువర్డ్స్ అదర్ కంట్రీస్ అని. సో దాట్స్ మెయిన్ థింగ్. అంటే ఎలా అంటే లైక్ మేడం గారు చెప్పారు, అంటే మార్పు ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, మార్పు మన దగ్గర నుంచి మొదలు కావాలి. నాయకులు వచ్చి ఏదో చెప్పినంత మాత్రాన మనం పర్టికులర్లీ చేస్తే మహా అంటే ఒక రోజు రెండు రోజులు ఉంటుంది అంతే కదా. మార్పు మన దగ్గర నుంచి మొదలు కావాలి. అంటే మన ఇంట్లో మనం ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరిని సమానంగా చూడడం మన దగ్గర నుంచి రావాలి. అంతేగాని నువ్వు వీళ్ళని 25 ఏళ్ళు చదివిస్తావు, వీడిని ఇక్కడికి పంపిస్తావు, వీడిని ఇది చేపిస్తావు, అదే సమానత్వం అమ్మాయికి కూడా చూపివ్వండి. డెఫినెట్లీ అంటే రేపు పొద్దున 63% మొత్తం అమ్మాయిలే చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా అదే సమానత్వం. అంటే నువ్వు కూడా ఈ స్కూల్లో చదువు, నువ్వు కూడా ఇలా చెయ్యి, నువ్వు కూడా అంటే నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యి, నువ్వేదనుకుంటే అది చెయ్యి అనే ఒక థింగ్ అనేది అమ్మాయికి కూడా చెప్పాలి. అంతే అక్కడే జెండర్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. మార్పు మన దగ్గర నుంచి రావాలి. మనం ఎప్పుడైతే సమానంగా లైక్ అందరినీ చూస్తామో అప్పుడు గ్రోత్ ఉంటుంది అంతే కదా. రేపు పొద్దున 63% ప్రతి ఒక్కరు అంటే జాబ్స్ చేసినా ఎవరు చేసినా ఫ్యూచర్ మొత్తం లేడీస్కే ఉంది. అంటే అంత ఎంపవర్మెంట్, అంత పవర్ కానీ లేడీస్కి మాత్రమే ఉంది. అది రావాలి అంటే మన దగ్గర నుంచి రావాలి ముందు. లైక్ హౌ మనం ఎలా మన పిల్లల్ని చూస్తున్నాము, మన వాళ్ళని ఎట్లా ప్రోత్సహిస్తున్నాము ప్రతి విషయంలో. ఇప్పుడు సపోజ్ టు బి తీసుకున్నాం అనుకో, ఒక అబ్బాయి ఉన్నాడు, చదువు అయిపోయింది, కారు కొన్నాము, కారు నేర్పిస్తారు, అన్నీ ప్రతిదీ నేర్పిస్తారు. అదే విషయం వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ అక్క కానీ వెళ్ళి నేను కూడా కారు నేర్చుకుంటా, నేను కూడా డ్రైవ్ చేస్తా అంటే ఏమంటారు? మీ వరకు ఆలోచించండి ఏమంటారు చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఎందుకు అవసరమా అని అంటారు అంతే కదా. మరి ఇక్కడే కదా మనం చూసేది జెండర్ డిస్క్రిమినేషన్, ఇదే కదా మన దగ్గర నుంచి. అందరూ లేరు నేను అదే అంటున్నా, మొత్తం అలానే ఉండాలి అని అంటున్నా. ఫస్ట్ పాపన బాయ్ అది కాదు, ఒక టాలెంట్ వాళ్ళకి ఉంటది. డెఫినెట్లీ నేను అదే అంటున్నా మ్యామ్, అందరూ అలా లేరు, అందరూ మీలాగా ఉండాలని అంటున్నా. నేను కూడా అదే అంటున్నా, అందరూ లేరు. అంటే గర్భంలో ఉండగానే ఆడపిల్ల అని తెలిసి చంపేస్తున్నారు, దాని గురించి
ఏం చేయాలనుకుంటున్నారు, దాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారు, ఆ భ్రూణ హత్యలు జరగకుండా మార్పు ఎక్కడ నుండి జరగాలి, ఎవరు మారితే భ్రూణ హత్యలు ఆగుతాయి, దీని మీద మీరు చెప్పాలి. భ్రూణ హత్యలు బేసిక్గా ఈ అంశం మనం తీసుకుంది ఏంటంటే, ఫస్ట్ నేను లోతుగా తీసుకుంటే మనకి మొదటి నుంచి కూడా ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే పురుషుడు డామినేట్ చేసేది ప్రతిదీ కూడా. ఫస్ట్ బేసిక్ రీజన్ ఏంటంటే ఇది ఒక ప్యాట్రియార్కల్ సొసైటీలో ఏంటంటే వంశ మన వంశం పెరగాలి అంటే అబ్బాయి పుడితేనే ఆ వంశం ముందుకెళ్తుంది. ఫస్ట్ మే అది ఒక సెంటిమెంట్గా ఏర్పడిపోయింది బాగా మన వంశానికి. ఇప్పుడు మన వంశంలో ఆడపిల్ల పుడతారు, ఏంటి అసలు ఆడపిల్ల పుట్టింది మన వంశం ముందుకెళ్తుందా, అదేదో ఒక మహిళ పెద్ద నేరం చేసినట్టు తప్పు చేసినట్టు ఇందాక వారు ప్రస్తావించినట్టు సైంటిఫిక్గా ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు ఇక్కడ. ఇది కొంచెం ఇగ్నరెన్స్ అజ్ఞానం. అంటే వంశం ముందుకెళ్ళాలంటే అబ్బాయి పుడితేనే వెళ్తుంది, అమ్మాయి పుడితే వెళ్ళదు. సో అదొకటి నాటుకుపోవడం. నెక్స్ట్ అమ్మాయి అంటే అమ్మాయి పుడితే ప్రతిదీ ఖర్చే. అమ్మాయి అనగానే అమ్మాయి అంటే అమ్మాయి పెళ్లి చేయాలి, అమ్మాయి ప్రతిదీ అమ్మాయికి సంబంధించిన ప్రతిదీ ఖర్చుకు సంబంధించింది. అమ్మాయి పుడితే లయబిలిటీ, కట్నాలు ఇచ్చుకోవడం తప్పించి కట్నాలు తీసుకునే పరిస్థితి లేదు, కన్యాశుల్కాలు ఎవరు ఇవ్వరు కాబట్టి లక్షలు లక్షలు కట్నాలు. ఇప్పుడు లక్షలు కాదు కోట్లు బంగారం పెట్టాలి, కట్నాలు పోయాలి అనే ఈ యొక్క మైండ్ సెట్ అనాదిగా అది మనకి చాలా డీప్గా సొసైటీలో సమాజంలో అది బలంగా నాటుకుపోయింది. ఇప్పుడున్న సభ్య సమాజంలో ఇప్పుడున్న ప్రస్తుతం ఇవన్నీ ఉండి కూడా అప్పుడు మనకి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా డౌరీ సిస్టమ్ గురించి కానివ్వండి, లేకపోతే సతీ సహగమనం కానివ్వండి, ఇటువంటి కూడా కొన్ని వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని మార్పులు, అలాగే అప్పుడు సోషల్ రిఫార్మర్స్ రాజా రామ్మోహన్ రాయ్ గారు కానివ్వండి, తంబుతూరి వీరేశ్లింగ పంతులు గారి అండి, ఇలాంటి గొప్ప గొప్ప ఇప్పుడు వినోభావి ఆయన విడో మ్యారేజెస్ రీ మ్యారేజెస్ చేశారు. అంటే వితంతు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనేది అని వారు ప్రస్తావించారు. అంటే వారు వారే ప్రాక్టికల్గా చేశారు వారి జీవితంలో. సో ఇట్లాగా ఇలాంటి సోషల్ రిఫార్మర్స్, ఇట్లాంటి రిఫార్మ్ మూమెంట్స్ భారతదేశంలో మీరు చూసుకుంటే, మన చరిత్ర గమని చూసుకుంటే చాలా వరకు అలాంటి మగవాళ్ళు పూనుకున్నారు మహిళలను ఉద్ధరించడానికి. ఇటువంటి ఈవెంట్స్, సోషల్ ఈవెంట్స్ని సొసైటీలోంచి తుడిచివేయడానికి అలాంటి రిఫార్మర్స్ చాలా పూనుకొని చాలా వరకు వ్యవస్థ మార్చడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మనం అది చరిత్ర. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు చూస్తే అట్లీస్ట్ డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము అమ్మాయి పుడితే అది నష్టం కాదు, అమ్మాయి పుడితే అది ఈవిల్ కాదు అని సుకన్య యోజన దగ్గర నుంచి మహిళలకు ఈవెన్ లోన్స్ కూడా, మహిళలకు మాత్రమే మేము ఫస్ట్ లోన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం, సబ్సిడీలను కానివ్వండి, అంటే ప్రతి విషయంలో బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్. అంటే ఇందాక ఇది వ్యవస్థలో కూడా మార్పు రావాలి, కేవలం మన ఆలోచనలో మార్పు వస్తే సరిపోదు, మన ఆలోచనలో మార్పు రావాలి కానీ అది సిస్టంలో కూడా. అంటే దేర్ షుడ్ బి ఎ పొలిటికల్ విల్, ఒక పొలిటికల్ విల్ ఉండి ఈ పని కనుక జరిగితే. ఇప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చారు, నిర్భయ చట్టం లాంటివి తీసుకొచ్చారు, జరిగితే తప్పకుండా కఠిన శిక్షలు ఉంటాయి. ఇంతకుముందు పెద్ద సీరియస్గా లేకపోయినట్టే ఏదో ఒక రెండేళ్ళు మూడేళ్ళు లేదంటే వెంటనే బెయిల్ తీసుకుని బయటికి రావడం, కానీ ఈరోజు శిక్షలు కూడా అంతే కఠినంగా ఉన్నాయి. ఎటువంటి ఈవెన్ రుణహత్యలకు కూడా ఈరోజు శిక్షలు అంతే కఠినంగా ఉన్నాయి. అంటే లా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈరోజు బలంగా పనిచేస్తున్న తీరు ఉంది. ఎప్పుడైనా మనం చర్చించుకోవడం ఒక అంశమైతే అది సిస్టంలోకి వెళ్ళి ఒక పొలిటికల్ విల్ నుండి లా ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే సొసైటీలో ఒక పెను మార్పు అనేది వస్తుంది. రుణహత్యలు అంటే తప్పు ఎవరిది అని అడిగారు కదా, అందులో స్త్రీ పాత్ర ఎంత ఉందో పురుషుడి పాత్ర కూడా అంతే ఉంది. పురుషుడు అభాషణ చేయించుకో అనగానే ఫస్ట్ మహిళ ఎంకరేజ్ చేయకూడదు, అది ఎలా అవుతుందని అది ఎదురు చెప్పిన రోజు ఆ రుణహత్యలు అనేది ఆగిపోతుంది. వెనకట వడ్లగిం చేసి మేడం గారు చెప్పినట్టు వడ్లగిం చేసినాను, అప్పుడు సైన్స్ టెక్నాలజీ జరగలేదు కనుక ఆ వడ్లగిం పుట్టే వరకు వెయిట్ చేసి పుట్టినాక ఆడపిల్ల అని తెలిసి వడ్లగిం చేశారు. కానీ ఇప్పుడు అది నిర్భయ చట్టం అన్నారు కానీ నిర్భయ చట్టము ఓన్లీ చట్టాల వరకే పరిమితమైనవి కానీ మన ప్రతి ఒక్క ఇంట్లో ఆ నిర్భయ చట్టం అమలు చేసుకుంటే అభాషణ రెండు నెలలు మూడు నెలలు కాగానే పేదో తెలియక డాక్టర్కి డబ్బులు ఇస్తున్నారు, ఆడపిల్ల అని తెలియగానే ఒక ట్యాబ్లెట్ వేసి మామూలుగా అయిపోయింది. అది నిర్భయ చట్టం దాకా పోలీసు వారి చట్టాల వరకు వెళ్ళటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్ల పుడితే ఎన్ని లాభాలు ఉంటాయి, ముందు ఈ ఆడపిల్లలు అందరినీ అంతరించుకుంటూ పోతే జాతి ఆడజాతి అంతరించిపోతుంది, మగజాతి అనేది మొత్తం అంతరిస్తే సమాజం ఈ అరాచకాలకి ఆడపిల్ల తిరగడానికి కూడా భయపడుతుంది సమాజంలో. నాకు తెలిసి నిర్మూలించడం అంటే వాళ్ళ దాంట్లో సైంటిఫిక్ చెప్పాలి. ఇప్పుడు అత్తమామ అంటున్నారు,
అత్తమామ ఆడపిల్ల పుడుతుంది మాకు ఈ వంశానుక్రమం లేదంటే వాళ్ళకి తెలియజేయాలి. కొడుకులు అబ్బాయిలు చెప్పాలి అమ్మాయి ఇది సైంటిఫిక్ గా అది నాలో లోపం వచ్చి ఆడదాని వల్ల కాదు ఇది సైంటిఫిక్ గా తెలిసే దాని బట్టే ఈ ఆడపిల్ల పుట్టడం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేయడం కలిగితే తెలియని వాళ్ళకు కొంచెం ఏదైనా వాళ్ళకేంది అని సమాజం తన వంతు బాధ్యత కాకుండా కొంచెం ముందుండి ఈ కనుక ఆపగలిగితే దీన్ని నిర్మూలించవచ్చని నా అభిప్రాయం. భ్రూణ హత్యలకి అసలు తల్లి కడుపులో ఉండగానే ఆ పిండాన్ని చంపేస్తున్నారు. సైన్స్ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నది మనమే. అంటే ఇది వరకు కనీసం పొట్టనిచ్చేవారు పుట్టిన తర్వాత ఆడపిల్ల మా పిల్లడు చూసి అప్పుడు చంపేశాము. ఇప్పుడు సైన్స్ని డెవలప్ చేసుకుని లోపల ఉండగానే చంపేస్తున్నాం. అంటే ఇంకా ముందుకెళ్ళిపోతున్నామా ఎలాగా? అలాగే కొన్నాళ్ళు పోతే అసలు ఆడపిల్ల బీజమే పడకుండా చేస్తారేమో. అంటే సైన్స్ టెక్నాలజీని మనమే డెవలప్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఇప్పుడు యూత్ మీరే, మీ పిల్లలే నెక్స్ట్ జనరేషన్ని కనిపెట్టే వాళ్ళంతా మీరే. మేమైపోయాం కనిపెట్టే వాళ్ళు మీరే. ఈ కనిపెట్టే వాళ్ళే తెలుసుకోండి. ఒక సర్వేలో తేలింది ఏంటంటే పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు లేరట. ఏంటంటే 70% మగపిల్లలు అయితే 30% ఆడపిల్లలు ఉన్నారట. వీడు ఎంతమందిని చేసుకుంటాడు? అంటే వీడికి ఎంతమంది కావాలి? ఒకప్పుడు ద్రౌపది సమ అయిపోతుంది అదనమాట. అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. మగవాడికి ఆడపిల్ల దొరకదు తెలిసింది. ఆడపిల్లని చంపుకోవాలనే తీరు మగవాడిలో మారితే రేపొద్దున మీ మగవాడిలో పాటు ఆడవాళ్ళలో కూడా మారాలి. ఆడవాళ్ళలో కూడా మారాలి. ఎందుకంటే నేను వద్దనాలి అభాషం అంటే అత్త ఫోర్స్ చేస్తుంది, భర్త ఫోర్స్ చేస్తాడు. మనం ఏం చేయాలి? ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలంతా ఒకటే అని మనం అంటే వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళు కూడా మారుతారు. ఇంకొకటి ఏంటంటే అసలు నేను చాలా మంది లేడీస్ లో చూసింది ఏంటంటే నాకు ఇద్దరు ఆడపిల్లలే మేడం, ఓ మా పిల్లాడి కోసం చూస్తున్నాను. ఎందుకు? నువ్వు ఆడదాలి కదా. నీలాంటి ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పుడితే నీకు పిల్లలు కారా? వాళ్ళు మగ పిల్లాడు పుడితే ఉత్తరం చేసేది. ఇంకొకటి మేడం లైబిలిటీ అన్నారు ఆడపిల్ల అంటే. నేను నిజంగా చెప్తున్నాను, ఆడపిల్ల లైబిలిటీ కాదండి, మగపిల్లాడే లైబిలిటీ. ఎందుకు అనంటే ఈ రోజుల ప్రకారం చూస్తే ఆడపిల్లని సమానంగా చదివిస్తున్నారు, మగపిల్లని సమానంగా చదివిస్తున్నారు. ఇద్దరికి ఈక్వల్గా ఖర్చులు అయిపోతున్నాయి. కాలేజీలు చదువులు అన్నీ అయిపోతాయి. వీడు చదువుతారో వస్తాడో తెలియదు, రోడ్ల మీద కొట్టింపులు కొడతాడో తెలియదు, తినగా వస్తాడో లేదో తెలియదు. వీడికి వచ్చి చదువుకి ఏ ఉద్యోగం వస్తుందో తస్తుందో తెలియదు. వీడికి ఉద్యోగం వచ్చి వీడి బాధ్యత పోషించే వరకు అంటే నేను తిడుతున్నానని అనుకోకండి అమ్మ, నాకు ఇద్దరు మగపిల్లలే. సో నేను చెప్తున్నది అది. ఎందుకంటే నేను ఎవరిని తిట్టట్లా. ఏంటంటే మీరు తిన్నగా చదువుకుని మీ ఫ్యూచర్ ఏంటన్నది మీరే నిర్ణయించుకోవాలి. ఒక వయసు వచ్చే వరకే తల్లి అయినా తండ్రి అయినా మీకు చెప్తారు. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఈ తల్లిదండ్రి వెనకాల గోడచారత్వం చేయలేరు కదా. అందుకని మీ ఫ్యూచర్ని మీరే నిర్ణయించుకోవాలి. నలుగురితో కలిసి గొట్టింపులు కొట్టుకుంటూ చదువులు వదిలేసుకుని క్లాసులు ఎగ్గొట్టుకుని అటు ఇటు తిరుగుతారు. లాస్ట్లో పరీక్షల్లో డింకీలు కొడతారు, జేఎన్టీయూ వాడికి మెడల్ కడతారు. అర్థమైనా? సో మీరు ఇంటర్వ్యూలో ఇవన్నీ అవ్వకపోతే ఏమవుతుందంటే మీకు ఇవి పెంచుకుంటూ ఖర్చు ఇంకా ఆడుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే మగపిల్లలు ఈక్వల్గా ఇప్పుడు వాడికి ఉద్యోగం రానంత వరకు ఇంట్లో పెట్టుకుని పోషించాలి. మరి ఎవరిది ఖర్చు ఎక్కువ? అదే ఆడపిల్ల అనుకోండి, ఏదో కాస్త కట్నం ఏదో ఒకటి ఇచ్చి దాని అదృష్టం బాగుంటే వాడు ఊరికే వచ్చి చేసుకున్నా ఆ పిల్ల బాధ్యత అయిపోతుంది అక్కడతోటి. అంటే బాధ్యత అయిపోతుందంటే వదిలిపెట్టేమని కాదు, ఆ అమ్మాయి బాధ్యత అక్కడ అయిపోతుంది. కానీ వీడు మాత్రం జీవితాంతం పోషించాలి. వీడు దాన్ని అవతల తీసుకొస్తే దాన్ని కూడా పోషించాలి. సో అప్పుడు ఎవరిది ఎక్కువ ఎవరు లైబిలిటీ? ఎవరు తల్లిదండ్రులకు లైబిలిటీలు అనేది ఎవరు కాదు. ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఆడపిల్ల పుడితే లైబిలిటీ కాదు. ఆడపిల్ల ఆదిలక్ష్మి. అది అనాదిగా పెట్రైకల్ సొసైటీ ఉన్నప్పుడు లయబిలిటీ అనుకునేవారు. అలా కాకుండా కూడా మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి విచ్ ఫాలోస్ మ్యాట్రియర్కల్ లెవెల్ అనమాట. అంటే అక్కడ మొత్తం అంతా ఆడవాళ్ళదే నడుస్తుంది. అంటే ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు తండ్రి పేరు వస్తుందో, కేరళ రాష్ట్రం తీసుకోండి, మణిపూర్ రాష్ట్రం తీసుకోండి, అక్కడ మహిళ పేరుతోనే వంశం ముందుకెళ్తుంది. అది తెలుసా మీకు సంగతి? మహిళ పేరుతో ఇన్ఫాక్ట్ పెళ్లి చేసుకోవాలంటే మీరు అక్కడ వాళ్ళకి డబ్బులు ఎదిరించుకోవాలి అమ్మాయిలకి. సో అలాంటి ఒక రాష్ట్రాలు కూడా మన దేశంలో ఉన్నాయి. అది ఐ జస్ట్ వాంట్ టు యాడ్ అన్నమాట. అది మన రాష్ట్రాల్లో కూడా మరి మన ప్రభుత్వాలు స్పందించాలి, అలాంటి మార్పులు తీసుకొస్తారేమో. సో అట్లా ఇంటి పేరు మగవాళ్ళది ఎలా ఉంటుంది, ఇక్కడ ఆడవాళ్ళది కూడా మన రాష్ట్రం అంటే మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది అది చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇందాక మీరు అన్నట్టుగా రేషియో డెఫినెట్గా తగ్గిందండి. అబ్బాయిల అమ్మాయిల రేషియో మీరు ఈరోజు తీసుకుంటే తప్పకుండా అమ్మాయిల పర్సంటేజ్ రేషియో బాగా తగ్గింది. ఒకప్పుడు
మంచి అబ్బాయి దొరుకుతాడా, అసలు అబ్బాయి దొరుకుతాడా మన పిల్లకి అనే పరిస్థితి నుంచి ఈరోజు అసలు అమ్మాయి మన అబ్బాయికి పెళ్లి దొరుకుతుందా, అలా ఎంతమంది 30-40-50 ఏళ్ళు కూడా పెళ్లి కూడా చేసుకోకుండా అమ్మాయిలు లేని పరిస్థితి ఈరోజు ఉంది. సో ఇదంతా కూడా ఇటువంటి భ్రూణ హత్యలు కనుక మనం కనుక దీన్ని టోటల్గా దీన్ని ఖండించి నీటిని కంప్లీట్గా నిర్మూలిస్తే ఆ పరిస్థితి చాలా తగ్గుతుందని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇష్యూ ఇక్కడే కాదు, ఈవెన్ ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా అప్పట్లో కొన్ని స్టోరీస్ అంటే కొన్ని కథనాలు ఉన్నాయి, అది మనం తర్వాత ఇన్ఫార్మల్గా డిస్కస్ చేసుకోవచ్చు. 5 నెలలు ఉంది గర్భంతో, అయితే ఆమెకి ఏమైందంటే ఇంతకు ముందుకు వాళ్ళ ఆడబిడ్డకి ముగ్గురు, నేను రియల్ది చెప్తున్నా, అయితే ముగ్గురు బిడ్డలు ఉన్నారు. అయితే ఈ ఇంకో ఆమెకి ఇట్లా ఏమైందంటే వాళ్ళ కోడలికి బిడ్డకు ముగ్గురు బిడ్డలు అయితేనేమో ఏమనలేదు, కోడలికి పాప పుట్టింది ఫస్ట్ పాప, మళ్ళీ ప్రెగ్నెంట్ తోటి 5 మంత్స్ ఉంది. మళ్ళీ ఏం చేసిరంటే స్కానింగ్కి తీసుకెళ్ళారు వాళ్ళని, స్కానింగ్ తీసుకపోతే మళ్ళీ ప్రెగ్నెంట్ తోటి అని చెప్పారు. ఆ స్కానింగ్లో ఏమైంది తెలిసిందంటే పాప అని తెలిసిందన్నట. వాళ్ళు అక్క మళ్ళీ నాకు పాపనంట అని చెప్పేసి నాకు చెప్పారు వాళ్ళు. చెప్తే అయ్యో అని చెప్పేసి ఏం చెప్పినా, మీరు ఎందుకు బాధపడుతున్నారు, బాధపడకూరి, నాకు ఇద్దరు బాబులు ఉన్నాయి, మీ పాప పుడితే నేను తీసుకుంటాలే అని చెప్పేసి నేను అడిగిన అన్నట్టు వాళ్ళని. అడిగితే అట్లా ఎందుకు వద్దు అని వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళ భర్త ఇట్లా అందరూ అడిగిరు అన్నట్టు. వద్దు మేము తీయించేస్తాము, మాకు వద్దు ఇది అని చెప్పేసి. అయితే మీ బిడ్డకైతే ఒక విలువ ఇస్తారు, కోడలకైతే ఒక విలువ ఇస్తారు అని చెప్పేసి నేను అడిగిన. కాదు కాదు ఎందుకు అట్లా అనుకుంటాం, ఇంకో ఉంది కదా, ఇంకో ఛాన్స్ ఉంది కదా, అప్పుడు చూస్తాము అని చెప్పేసి అడిగిరు అన్నట్టు వాళ్ళు. అడిగితే లేదు మేడం ఏం కాదు ఇట్లా కాదు, స్కానింగ్లలో తప్పులు ఇట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నేను అన్న తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే, సరే ఇక వీళ్ళు వాళ్ళు ఇక భార్యాభర్త ఏమనుకురో తెలియదు నాకు, ఇక 9 మంత్స్ పడ్డాక బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, మీరు నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి నాకు చెప్పింది. ఎంత బాబు పుట్టింది అంటే, లైక్ ఇంతకుముందుకు మేడం అన్నారు ఆల్రెడీ మన దగ్గర చాలా చట్టాలు వచ్చాయి, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అంటే స్కానింగ్స్ ముందు ముందే అన్ని తెలిసిపోయాయి, ఇప్పుడు అవన్నీ చేసా కూడా చట్టరీత్యా నేరం అని చెప్పేసి. ఇది జరిగి 1 మంత్ అవుతుంది. 1 మంత్ అంటే మేలో జరిగింది అన్నాడు. మేలో అయినా కానీ అంటే లైక్ ఇదంతా ఎట్లా తెలిసింది, ఇదంతా నార్మల్గా జరిగితే లైక్ నేరం కదా, అట్లా బాబు పుడుతున్నాడు పాప పుడుతున్నాడు ఇదంతా తెలియకూడదు కదా నార్మల్గా. అంటే దానికి ముందు పరిష్కారం కావాలంటే ముందు అవినీతి నిర్మూలన జరగాలి, అప్పుడు పరిష్కారం జరుగుతుంది. అంతే కదా, ముందు అవినీతి నిర్మూలన జరిగితే అప్పుడు అందరూ కరెక్ట్గా ఉంటే ఇట్లాంటివి ఎందుకు జరుగుతుంది చేయాలి, అప్పుడు జరుగుతుంది, అప్పుడు కరెక్ట్ మనం అనుకున్నది ఎగ్జాక్ట్లీ. ఆడపిల్ల పుట్టే చంపాలని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. చాలా మంది మగపిల్లలు పుట్టేనే మా ఇల్లు అంటే వంశం ముందరికి వెళ్తుంది అనుకుంటున్నారు, కానీ ఆడపిల్ల వాళ్ళు ఆడపిల్ల అయినా కొడుకైనా వాళ్ళ ఇంట్లోనే కదా పుట్టింది. కొడుకే దహన సంస్కారాలు చేయాలి, కూతురు ఎందుకు చేయకూడదు? కూతురుతో ఒకవేళ కొడుకు చనిపోతే ఎవరు చేస్తారు? కూతురే చేస్తుంది, చాలా మంది కూతురే చేస్తుంది. ఇప్పుడు కొడుకులు చూస్తూనే లేరు, వదిలేస్తున్నారు, కూతురు ఇంటికి వెళ్తున్నారు కదా, అలా ఎందుకు వదిలేసుకోవాలి, ఎందుకు చంపుకోవాలి? అసలు చాలా మంది స్కానింగ్ చేయొద్దు. ఎవరైనా కానీ పర్వాలేదు అనుకుంటే ఫస్ట్ మనం మారాలి, తల ఊరనే విషయం కానీ వేరే విషయం కానీ ఫస్ట్ అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు పెడతారు, లేనప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయిలు, కామన్గా వాళ్ళ కూతురైనా కొడుకైనా ఈక్వల్ కాబట్టి ఎవరైనా పెట్టే అధికారం ఉంటుంది. కాకపోతే పెళ్ళైతే అమ్మాయి బయటికి వెళ్ళిపోతుంది, అబ్బాయి మన దగ్గర ఉంటాడు వంశోద్ధరకుడు అని చెప్పేసి ఫస్ట్ అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్బాయి లేనప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయి పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఏది అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ ఏ విషయంలో కానీ స్టూడెంట్స్లో కానీ ఫస్ట్ మనకు పేరెంట్స్ నుండి ఫస్ట్ మార్పు వచ్చేస్తే టోటల్గా మార్పు వచ్చేస్తుంది. 2003లో మన రంగారెడ్డి జిల్లా నుంచి అప్పటి కలెక్టర్ ప్రేమచంద్ర రెడ్డి గారు అంటే సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో ఒక 24 మంది టీంతో ఒక ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు, తర్వాత మేము కోఆర్డినేటర్స్ అందరినీ మహారాష్ట్రలో జామ్ఖండ్ అనే ఒక గ్రామానికి పంపించడం జరిగింది. అక్కడ ప్రత్యేకత ఏంటంటే మహిళల కోసం, మహిళలు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సంయుక్త రాష్ట్రంలో ఉన్నప్పుడైనా మహిళలు ఎక్కువ శాతం మన దగ్గర సిజరీన్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. అదే మహారాష్ట్రలో అయితే జామ్ఖండ్ అనే గుడేగావు జామ్ఖండ్ అనే ప్రాంతాల్లో కనీసం మహిళ 9 నెలలు గర్భం ధరించిన తర్వాత కూడా రేపు లేదా ఒక గంటకు ఆమె ప్రసరిస్తుంది అనే సమయంత వరకు కూడా తన పనిని తానే చేసుకుంటూ తన పొలంలో కానీ తన నీళ్ళ బిందెని కానీ తానే ఎత్తుకుంటూ
ఆమె నార్మల్ డెలివరీ అవుతుంది. మరి మనకు మహారాష్ట్రకున్న తేడా ఏంటంటే గొప్ప తేడా ఉంది. ఇక్కడ అత్త గాని అమ్మ గాని ఏం చేస్తారంటే తన పిల్ల గర్భం ధరించినప్పటి నుంచి ఫస్ట్ నెల నుంచి లాస్ట్ వరకు ఆమెను మంచం దిగనీయదు, నీళ్ళు గ్లాస్ ముట్టుకోనీయదు. ఇది మన వాళ్ళు చేస్తున్న పెద్ద తప్పు. ఎవరైనా సరే ఏ ఏ తల్లి అయినా ఏ స్త్రీ అయినా తాను గర్భం ధరించినప్పటి నుంచి కనేంత వరకు మేము కోరుకునేది నాకు ఉన్న ట్రైనింగ్లో నేను జామకల్లో డాక్టర్ అరవలే అని ఆయన ఇప్పుడు చనిపోయినారు ఆయన దగ్గర కొట్లాడినా నేను నాతోటి ఒక 8 మంది మహిళలు కూడా వచ్చినారు ఈస్ట్ గోదావరి అక్కడి నుంచి ఏంట్రా అబ్బాయి నువ్వు మహిళల లెక్క మాట్లాడుతావు మమ్మల్ని అన్నారు అంటే నేను ప్రాక్టికల్గా నాకు ఏదైనా చూపించాలా సార్ నేను ప్రాక్టికల్గా చూస్తేనే నేను కూడా నా వాళ్ళకు నా జిల్లాలో నా కలెక్టర్ గారికి నేను సమాధానం చెప్పగలుగుతా ఆ రోజుట్లో ఆరోగ్యం పరిశుభ్రత మీదనే మమ్మల్ని జామకేడ్ గుహేడ గుడేగావ్ అనే గ్రామాలకు పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏందనేది కూడా వాళ్ళకే తెలుసు తర్వాత సుట్టి కాకుండా నెక్స్ట్ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఉన్న ఏమిటిది దాన్ని ఎట్లా అరికట్టవచ్చు ఏ రకంగా అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దాని మీద మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మీ విద్య అంటే మీరు ఎట్లా చదువు విషయంలో ఏదైనా పిల్లలు లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా మార్పు మీరు రావాలి అని అంటున్నారు అది సంవత్సరాల నుండి ఉన్నది కాబట్టి మార్పు ఒకేసారి మీరు మారితే తర్వాత తరం మారిపోతుంది శృతి మారిపోయింది కాబట్టి దేంట్లో కూడా మనము అబ్బాయిల కంటే అమ్మాయిలను తప్పు కాదనేది దీని మెయిన్ ఉద్దేశము తప్పు కాదు ఎక్కువనే అని చెప్పేది సభాముఖంగా అందరికి తెలుస్తుంది ఎందుకంటే ఎవరు కూడా మైకులు పడితే వదలకుండా చాలా మంచిగా చక్కగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు సిడిజి కాలేజీ వాళ్ళు కూడా మిగతా అమ్మాయిలు కూడా దీంట్లో పాల్గొని మీకు విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం టాపిక్ లో మనకి చిన్న పిల్లల పైన జరిగే అబ్యూజ్ దాని గురించి ప్లస్ అమ్మాయిల పైన జరిగే టీజింగ్ లాంటివి ఇట్లాంటి అవన్నీ కూడా మీరు మాట్లాడచ్చు చిన్న పిల్లల ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లల నుంచి మనకి టీవీలో మనకి పేపర్లు చూస్తుంటాం 3 సంవత్సరాల పిల్లని ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక మన వీళ్ళు ఎవరో ఒకడు స్కూల్లో ఉన్నాడు ఆడమో ఇంట్లో ఉన్నాడు ఏదో ఒకటి వాళ్ళని అబ్యూజ్ చేయడము పిల్లలకి ఏమి తెలియదు మరి దీనికి దీని గురించి అదే ఆ వయసు నుంచి పెద్ద పెరిగి పెద్దగా అవుతున్న కొద్ది పిల్లలు ఇట్లాంటి హెరాస్మెంట్స్ని సమాజంలో ఎదుర్కొంటున్నారు యువకులుగా యువతగా మీ కృషి ఏంటి ఇవన్నీ అరికట్టాలంటే మీ పాత్ర ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏ విధంగా అని చెప్పాలి హెరాస్మెంట్ అంటే బాయ్స్కి బాయ్స్ని ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ గర్ల్స్ అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక గర్ల్ ఒక బాయ్ ఉన్నప్పుడు గర్ల్కి ఎప్పుడు ఒక గర్ల్ ఒక బాయ్ ఉన్నప్పుడు గర్ల్కి చెప్తారు బయటికి వెళ్ళొద్దు ఈ టైంకి వెళ్ళా వెనక్కి రావాలి ఫోన్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు అది ఇదని ఎప్పుడు మమ్మీ వెనకాల ఉండి చూసుకుంటూ ఉంటారు కానీ అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది అంటే చెప్పే విధానం వేరే ఇప్పుడు ఉన్న మమ్మీస్ అందరూ సీరియస్ ముందు కూర్చొని ఇది చేయి అది చేయి అని చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదు కానీ ప్రాక్టికల్గా ఏం చేస్తే ఎట్లా ఉంటుంది అది అనే చెప్పాలి ఇప్పుడు బాయ్స్ మరి అన్నయ్య ఎందుకు అట్లా చేస్తారు తమ్ముడు ఎందుకు అట్లా చేస్తారు ఎందుకు వదిలేస్తావు అని అంటే వాడు అబ్బాయి చేస్తాడు అని అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి అబ్బాయిలకు కూడా చెప్పాలి నువ్వు బయటికి వెళ్ళి ఒక స్త్రీని వాళ్ళని గౌరవించాలి ఫస్ట్ తనలో ఒక అమ్మని చూసుకొని గౌరవించాలి అని వాళ్ళకు కూడా చెప్పాలి అలాగే డాటర్స్కి వచ్చేసరికి కూడా ఇది చేయొద్దు అది చేయొద్దు అది ఎందుకు చేయొద్దు కూడా క్లియర్గా చెప్పాలి ఏ పిల్లలకైనా పిల్లల మెంటాలిటీని బట్టి నువ్వు ఇది చేయొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది ఎందుకు చేయొద్దు కూడా చెప్పాలి ఎందుకు అంటే ఇప్పుడు ఏ మదర్ అయినా గర్ల్స్కి ఏ మదర్ అయినా అది చేయొద్దు చేయొద్దు అన్నప్పుడు మాకు అనిపిస్తుంది ఎందుకు చేయొద్దు మేము కూడా బయటికి వెళ్ళొచ్చు మేము కూడా తిరగచ్చు మాకు ఫ్రీడమ్ ఉంది మేము సెటిల్ చేసుకోగలము మమ్మల్ని మేము లైక్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ బాయ్ తనకి మనం ఎడ్యుకేట్ చేయాలి అరే నువ్వు బయటికి వెళ్తున్నావు ఇట్లా అమ్మాయిని టీజ్ చేస్తున్నావు హరాస్ చేస్తున్నావు అంటే తనకు మనం చెప్పాలి బయటికి వెళ్ళే తనలో కూడా లైక్ ఒక చెల్లిని ఒక లైక్ అంటే ఒక అమ్మని ఎవరిని ప్రతి ఒక్కరిని చూడాలి అంతే కదా ఇప్పుడు ఇంట్లో అమ్మని ఎలా చూస్తున్నావు బయట కూడా తనను కూడా అలానే చూస్తే మ్యాక్సిమం కంటెంట్ ఆఫ్ లైక్ హరాస్మెంట్స్ కానీ
టీజింగ్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. దాట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఐ హావ్ అన్ ఆల్టర్నేటివ్ అంటే బీయింగ్ అ బాయ్ అంటే నా పర్స్పెక్టివ్ చెప్తాను. అంటే బేసికల్గా అమ్మాయి అబ్బాయి ఉన్నారు, స్కూల్లో అయ్యారు కదా ఫస్ట్. అంటే ఓకే అబ్బాయి అమ్మాయి సపోజ్ ఇద్దరు సేమ్ ఏజ్ అనుకుందాం. ఓకే తండ్రికి ఏముంది, అమ్మాయిని చదివియొద్దు అబ్బాయి చదివేది. అంటే మనం ఎలాంటి రూల్ తేవాలంటే స్కూల్లో, అంటే వాళ్ళకి ఫస్ట్ మొత్తం బయోడేటా అడగాలి, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అమ్మాయి. అంటే ఎలాంటి రూల్ పెట్టాలంటే ఫస్ట్ మీరు అమ్మాయిని స్కూల్ చేసిన తర్వాతనే మీ యాక్సెప్ట్ బాయ్స్ ఉన్నారు స్కూల్. ఆఫ్టర్ దాట్ ఇంకొక డౌట్ రావచ్చు, అంటే పేరెంట్స్ అడగవచ్చు అప్పటివరకు మా అబ్బాయిని ఏం చేయాలి, గాలి తిరుగు పంపించాలని. లేదు, ఎడ్యుకేట్ హిమ్, అంటే వానికి రియల్ లైఫ్ క్యారెక్టర్ చూపించండి. అంటే వాన్ పనులు వాడు చేసుకునేటట్టు, అంటే అమ్మాయిలనే కాదు పీపుల్ని ఎలా గౌరవించాలి, ఎలా వాడు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ హీ కెన్ జాయిన్ స్కూల్ అండ్ ఆఫ్టర్ దాట్ వాడు ఇంకా ఆఫ్టర్ దాట్ ఇంకా వాడు మెచ్యూరిటీ బట్టి హీ కెన్ రెస్పెక్ట్ పీపుల్ అండ్ హీ కెన్ రెస్పెక్ట్ గర్ల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ లో ఒక టాపిక్ ని ఒక సబ్జెక్ట్ గా ఇచ్చి టాపిక్ రా దీని గురించి అని చెప్తారు. దాని తర్వాత వచ్చే పరిణామాలని దాని తర్వాత ఎంతగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నది మీ మైండ్ సెట్ ని బట్టి మీరు వెళ్తూ ఉంటారు. తల్లి అయినా తండ్రి అయినా ఎలా అమ్మాయిని ఏడిపించులాగా ఆమె చేరకలాగా పొంగట్లాగానే ఏ తల్లి తండ్రి చెప్పరు. అది ఒక వయసు వచ్చే వరకు పిల్లల్ని సభ్యంగా పెంచాలి. నలుగురు నా కొడుకు చూసి నా కూతురు చూసి మెచ్చుకోవాలనుకుంటారు, కానీ మరి ఇలాంటి వాళ్ళని కన్నా ఏంటండి నిన్నగా అన్నా తల్లిదండ్రులు నాకు అదే ఫస్ట్ క్యారెక్టర్. అంటే మనం జపాన్ లో ఎడ్యుకేషన్ తీసుకుంటే అంటే నాకు ఒక డౌట్ మేడం, అంటే మనము వేరే కంట్రీస్ చూసి వాళ్ళ టెక్నాలజీని తీసుకుంటున్నాం, వాళ్ళ బిల్డింగ్స్ తీసుకుంటున్నాం, వాళ్ళ పార్లమెంట్ ఇట్లుంది, వాళ్ళ అసెంబ్లీ ఇట్లుంది. అంటే ఎంతమందికి తెలుసు జపాన్లో స్కూల్కి పంపించిన తర్వాత ఏబీసీలు నేర్పారు మేడం ఫస్ట్. అంటే ఆ పిల్లానికి వాన్ పనులు ఎలా నేర్చుకోవాలి, వాడు అంటే ఎలా గ్రో కావాలి, అసలు వాడు మనిషిలాగా ఎట్లా బతకాలి ఫస్ట్. ఏబీసీ లేకుండా బతకొచ్చు మేడం, ఎంతమంది లేరు. అంటే మా ఫాదర్ కూడా టీచరే. ఒక అతను ఉన్నాడు నాకు జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్, అతను ఏం చదువుకోలేదు కానీ మా ఫాదర్ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఏంటంటే హీ నోస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్. అలాంటివి వీ క్యాన్ ఇంప్లిమెంట్ ఇన్ దిస్ థింగ్. అండ్ ఇంకొకటి మేడం, అంటే బేసికల్గా ఒక సింపుల్ థింగ్, ఇందాక భ్రూణ హత్యలు దాంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోతాను. ఐఎమ్ షేరింగ్ దిస్. ఒక ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ కాకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చోకపోతుంది. ఎలాంటి ఇన్సిడెంట్ అంటే వీఆల్ నో గణపతి దేవుడు, అంటే రుద్రమదేవి వాళ్ళ ఫాదర్. తను ఆ రుద్రమదేవిని కూడా ఎంతవరకు 10 ఇయర్స్ వరకు ఒక అబ్బాయిలాగానే పెంచాడు. అంటే ఆ సొసైటీకి మొత్తం తన అబ్బాయిని, ఆఫ్టర్ దాట్ ఆ రుద్రమదేవి కూడా తెలియదు తన అమ్మాయి అని, అంటే షీ నో దాట్ షీ హ్యాడ్ మెన్సెస్ ప్రాబ్లమ్. అతను అప్పుడు ఆ భ్రూణ హత్య చేసుంటే మన చరిత్ర ఇలా ఉండేది కాదు మేడం. ఎందుకంటే ఆ తెలంగాణ ప్రొజెక్ట్ అయ్యేది కాదు, రుద్రమదేవి రూల్ చేసింది కింగ్డమ్ కాబట్టి అందరికి భయం అయింది, ఓహో తెలంగాణ ఇంత పవర్ఫుల్గా ఉంటుందా అని. అంటే అప్పుడున్న అంటే సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్. కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ ఫాదర్ కదా. ఆఫ్టర్ దట్ 10 ఇయర్స్ ఆల్సో హీ ఎంకరేజ్ దట్ గర్ల్ టు రీడ్ ది కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఆ రుద్రమదేవి అలా చేయకపోతే తెలంగాణ ఎప్పుడో ఒకటి కొట్టుకొని పోయేటాడు, మనకి తెలంగాణ పదమే లేకపోతుండే. అంటే ఆ లెసన్ తీసుకోవాలి. అంటే బేసిక్గా నేను ఇంకొక పెద్ద కంప్లైంట్ మేడం, నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు నచ్చదు. ఏంటంటే అసలు ఎక్కడో మా తండ్రులు చదువుకున్న ఎడ్యుకేషన్ ఇప్పుడు మేము చదువుతున్నాం, మాకు ఇది అవసరమా? ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చలేమో మేడం. అంటే బీయింగ్ అ యూత్ నా పెద్ద కంప్లైంట్, ఎక్కడికైనా మా టీచర్స్కి కానీ ఎవరికైనా చెప్తాను. అంటే ఎలాంటిది ఉంటాయంటే బుక్ బుక్ బుక్, అదేంది బుక్లో చదువుకున్నది ఆ రోజే సొసైటీలో పెట్టొచ్చు కదా, ఆ రోజే సొసైటీలో నేర్చుకోవచ్చు. అంటే బీట్ టెక్నాలజీ కానీ, బీట్ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ, బీట్ ఎనీథింగ్, అంటే అప్పుడు చదువుకుంది ఆ రోజే వాడు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బెటర్ అవుతుంది కదా. అంటే మనకి కళ్ళ కట్టినట్టు డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పే కంటే ఆ డైరెక్టర్ చేసిన స్టోరీని మనం థియేటర్లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. అలా వీ క్యాన్ వై కాంట్ బి మోల్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ
అంటే బీయింగ్ లీడర్స్ యూ క్యాన్ బ్రింగ్ దట్ చేంజ్ కదా అని నా థింగ్. అంటే యూఆర్ సూన్ గోయింగ్ టు బి లీడర్స్ కదా, ఇక్కడ బీజేపీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, అంటే సూన్ దేర్ బి సమ్ సార్ట్ ఆఫ్ లీడర్ కదా. అంటే నా నా రిక్వెస్ట్ సజెషన్ కూడా కాదు, ఎందుకంటే నాట్ దట్ ఎల్డర్ ఎనఫ్ టు సజెస్ట్. నా రిక్వెస్ట్ ఏంది, చేంజ్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యామ్. అప్పుడు ఉండాలి ప్రతి ఒక్కరించి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే హస్బెండ్ గానీ లైక్ ఆర్ఎల్ సన్ని గానీ అడిగే అంత కాకుండా లైక్ మన ఓన్ డెసిషన్స్, మన క్యాపబిలిటీ ఉంటే అప్పుడు డెఫినెట్లీ చేంజ్ అయింది. అంటే ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. I think I can take liberty to express one of my experiences actually. Actually chaala chinna vayasu na pelli ayyindi, I never thought I'd get married actually. I want to become a sannyasin by the way. So atlaga chaala chinna age lo pelli ayinappudu kuda naaku na pakkana street ento kuda naaku teliyadu, ante school illu college illu alaga. But my first experience at the age of 19 years, then I represented India in Australia. ఉగ్రవాద నిర్మూలన అనే ఒక అంశం మీద వెళ్ళాను. అప్పటి వరకు అమ్మ చాటు పెరిగి అట్లా వెంటనే పెళ్ళి అయిపోయింది. సో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ వెళ్ళాను ఇక్కడ నుంచి. వెళ్ళినప్పుడు కూడా ఐ వాజ్ అలోన్, అసలు ఏమీ తెలియదు, పక్క స్ట్రీటే సరిగా తెలియదు. ఆస్ట్రేలియాకి వెళ్ళాను, ఎన్నో ఎక్స్పీరియన్సెస్. అంటే యూ హ్యావ్ టు లీవ్ అ గర్ల్, యునో, ఎలా అయితే మీరు యూ జస్ట్ హ్యావ్ టు లీవ్, ఒక పక్షి అది రెక్కలు వచ్చేంత వరకు దాని తర్వాత దాని గమ్యం దానికి తెలుస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఒక అమ్మాయికి కూడా అమ్మాయికి కాన్ఫిడెన్స్, షీ నీడ్ టు ఎక్స్పీరియన్స్, యూ నీడ్ టు లివ్ బై యువర్ సెల్ఫ్. అలా అయితే నేను అట్ ఏజ్ ఆఫ్ 23 అనుకుంటా, 22, నేను ఫస్ట్ టైం మణిపూర్ రాష్ట్రానికి అంటే నార్త్ ఈస్ట్కి వెళ్ళాను. నేను ఐ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ సెవెరల్ కంట్రీస్ యాక్చువల్గా ఆన్ మెనీ సోషల్ ఇష్యూస్. ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఒకసారి ఉత్తరీసన రాష్ట్రాల నుంచి నాకు చాలా రిక్వెస్ట్ వచ్చింది. నేను అట్ ఏజ్ ఆఫ్ 23 నేను మొత్తం భారతదేశానికి రెండో ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ సంస్థకి పనిచేశాను, ఒక ఏజ్ స్టేట్ గవర్నమెంట్స్కి. నన్ను బాగా ఎంకరేజ్ చేసింది మా మామగారు, ఎలా వెళ్ళాలి ఒక్కదాన్ని, నార్త్ ఈస్టా, భాష తెలీదు. అక్కడైతే కనీసం మనకి హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్, అక్కడ గ్రామానికి ట్రైబల్ లాంగ్వేజ్, ఒక యూనిఫామ్ లాంగ్వేజ్ లేదు, భాష తెలియదు, ఎవరు తెలియదు. 23 ఏళ్ళు నేను ఒక్కదాన్ని ఆ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఇంత చిన్న వయసు అమ్మాయి ఒక్కతే ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఎంత నెగిటివ్గా నేను ఫేస్ చేశానంటే, ఎక్కడో బాధపడినా కృంగిపోయినా ఏంటి ఇలాంటివి ఎప్పుడు వినలేదు, ఇలా ఎప్పుడు ఆలోచించలేదు అనుకున్నా కూడా, నా మంత్ 1 మంత్ టూర్ అయ్యే లోపల అమ్మ అని పిలవడం స్టార్ట్ చేశారు అక్కడ జనాలు. ఇట్స్ ఆల్ యువర్ యాటిట్యూడ్. మీరు మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేయక్కర్లేదు, అమ్మాయిల్ని కానీ మహిళల్ని కానీ ఎవరు మోటివేట్ చేయక్కర్లేదు. ప్రతి మహిళ ఒక స్వయం శక్తిగానే ఆవిడ ఎదగాలని నేను కోరుకుంటా. ఆవిడ నేను శక్తి, ఎప్పుడైతే మీరు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని బయటకు తీసుకొచ్చి మీరు పనిచేస్తారో మీకు అక్కర్లేదు, మీకు అవసరం లేదు. మణిపూర్, మీరు అది ఒక సంఘటన చెప్తాను, మణిపూర్ రాష్ట్రంలో అంటే ఇది ఛానల్ రికార్డ్ అవుతుంది కానీ ఒక నంబర్ పెద్ద నంబరే అది. ఇవన్నీ కూడా ఇన్సర్జెన్సీ గ్రూప్స్, అంటే చాలా వరకు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నీ కూడా చాలా వరకు ఆ టైంలో, నేను ఎప్పుడు చెప్తున్నాను, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నాను, నేను వెళ్ళినప్పుడు అక్కడ అలాంటి ప్లేస్లో నేను చేసి నేను వెళ్ళి నా ఎన్జిఓ ఆఫీస్ స్టార్ట్ చేశాను. అక్కడ జిల్లా కలెక్టర్ అన్నారు, అసలు మీకు ఇంకెక్కడ దొరకలేదా, అస్సాంలో గుహాటీలో పెట్టలేదా, ఎక్కడ పెట్టలేదా, ఢిల్లీలో పెట్టలేదా. అంటే లేదు సార్, ఇది పెద్ద ఛాలెంజ్, ఆల్మోస్ట్ పెద్ద సంఖ్యలో ఉన్న ఆ గ్రూప్స్ మధ్యలోనే వెళ్ళి నేను ఒక్కదాన్ని నా ఆఫీస్ స్టార్ట్ చేసి 2 మంత్స్ పనిచేశాను, ఒక్కదానే వెళ్ళాను. ప్రతి మీడియా వాళ్ళు అడిగారు, మీరు చచ్చిపోవడానికి వచ్చారా హైదరాబాద్ నుంచి అంటే, మనం పుట్టింది ఎవరో కనీసం మన నా అంటే అమ్మ చెప్తేనే మన డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది మనకి, అమ్మ మాత్రమే, ఫాదర్ కూడా కాదు, ఫాదర్ తర్వాత తెలుస్తుంది కానీ అమ్మ మాత్రమే తెలుస్తుంది నా బిడ్డ ఇప్పుడు పుట్టాడని. అలా పుట్టింది ఎప్పుడో మనకు తెలియనప్పుడు మనం పోయేది నాకు అవసరం లేదు. ఈ లోపల 100% సొసైటీకి మనం ఇచ్చింది మనం ఇవ్వాలి అనే ఒక దీంతో మనం ముందుకెళ్ళాలి. అండ్ ఇంకొకటి ప్రధాన సమస్య, మీరు అబ్యూస్ గురించి అడిగారు, చైల్డ్ అబ్యూస్. ఫస్ట్ మొట్టమొదటిగా మనం అవేర్నెస్ అనేది ఇంట్లో ప్రతి ఒక్క మహిళ చేయాల్సిన పాత్ర, మహిళ కానీ తండ్రి కానీ ఎవరైనా కూడా. వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ పిల్లలకి మీరు నేర్పించాల్సి. అబ్యూస్ అనేది కేవలం అమ్మాయిలు మాత్రమే గురవుతున్న సమస్య కాదు, ఈరోజు అబ్బాయిలు కూడా, అబ్బాయిలు చిన్న పిల్లలు, అబ్బాయిలు అటు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా చైల్డ్ అబ్యూస్కి గురవడం అనేది చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్ ఈరోజు అది. సో ఫస్ట్ మన పేరెంట్స్గా కానివ్వండి, మనం ఒక సొసైటీలో ఒక మన పాత్ర పోషిస్తున్నాం కాబట్టి ఎడ్యుకేట్ చేయాల్సింది. వాట్ ఈస్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ ఎలా పట్టుకుంటున్నారు, ఎందుకు పట్టుకుంటున్నారు, పిల్లలకి నేర్పించడం చాలా చాలా అవసరం. ఇటువంటి ఎడ్యుకేషన్ మనం ముందు మనకు అవగాహన ఉండాలి.
అదే కాకుండా ట్రాఫికింగ్ హైయెస్ట్ అంటే ప్రపంచంలో ఈరోజు మీరు ఉగ్రవాదం ఒకటి తీసుకుంటే ఉగ్రవాదం తర్వాత మళ్ళీ హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్రైమ్ ఏంటి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడపిల్లల్ని అబ్బాయిల్ని కూడా ట్రాఫికింగ్ బయట చేయడం అనేది ఇది చాలా అతిపెద్ద క్రైమ్ అన్నమాట ఆల్మోస్ట్ నంబర్ 3 ఇన్ ద వరల్డ్ నంబర్ టూ ఇన్ ద వరల్డ్ ఈరోజు అది ఎంత దారుణంగా జరుగుతుందంటే ఈ దేశం నుంచి వేరే పిల్లల్ని పంపించడం మొన్న కూడా మనం చూస్తాం చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడం తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ ఇంకొకటి చిన్నపిల్లలకి దే డోంట్ ఈవెన్ నో ఎందుకంటే వాళ్ళకి తెలియదు గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్లీ ఈ అబ్యూస్ అనేది ఎక్కడో ఏదో జరగట్లేదు మన ఇళ్లలో జరుగుతున్నాయి ఇది ఇది చాలా చేదు వాస్తవం మనం గమనించాలి ఎంతోమంది బయట సత్యమేవ జయతే అనే ఒక కార్యక్రమం ఆమీర్ ఖాన్ గారు స్టార్ట్ చేశారు అందులో ఒక ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ కూడా జరిగింది ఆ ఎపిసోడ్ చూస్తే నిజంగా కళ్ళ నుంచి నీళ్లు రావు రక్తం వస్తుంది అంటే అంత బాధాకరమైన విషయాలు చక్కగా అంటే ఇది ఎక్కడ జరుగుతోంది అంటే ఆర్థికంగా వెనకబడిన మరి అటువంటి ఇకనామికలీ బ్యాక్వర్డ్ దగ్గర జరుగుతోందా సోషలీ బ్యాక్వర్డ్ దగ్గర జరుగుతుందా ఎక్కడ అంటే దానికి ఎటువంటి వ్యత్యాసం లేదు ఎందుకంటే అన్ని వర్గాల వారితో అది ఏ ఎక్కడైనా జరగచ్చు గొప్ప వారింట్లో జరగచ్చు ఏమి లేని వారింట్లో జరగచ్చు గుడిసెల్లో జరగచ్చు మామూలుగా మధ్యతరగతి కుటుంబాల్లో కూడా జరగచ్చు కానీ ఇలాంటిది మనం గమనించాలి ఇది ఒక 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 చెడ్డ ఈవిల్ ప్రాక్టీస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ సో నేను చెప్పేది ఏంటంటే ఆ అవగాహన ఎంతోమంది బాబాయిలు వాళ్ళ పెద్దనాన్నలు వాళ్ళ తండ్రులు కూడా చేసిన దుస్థితి పిల్లలు చెప్పుకోలేక మానసిక వ్యధ ఆ పిల్లలు ఇది ఒకటి ఒక సైకాలజిస్ట్గా అంటే ఆల్రెడీ ఐ ఆల్సో డిడ్ మై సైకాలజీ అలాంటి కేసెస్ మేము ఎన్ని చూస్తూ ఉంటామంటే పిల్లలు ఒక ఇమోషనల్ డిప్రెషన్కి గురై వాళ్ళ ఎంటైర్ పర్సనాలిటీ వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఎంతో భయంకరంగా దెబ్బతిని ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడే వాళ్ళు ఎంతో వాళ్ళ ఒక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకు ఇదైతుంటే ఇది ఒక చాలా డేంజరస్ పరిణామం ఇలాంటివి అది అమ్మాయిలో అబ్బాయిలో ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఇది చాలా ఇది ఇంత ఇన్సెన్సిటివ్గా ఇలా ఉండకుండా తప్పకుండా దీని మీద సెన్సిటైజ్ చేసుకొని ఈరోజు బహిరంగంగా కూడా ప్రతిదీ చర్చించుకునే ఒక అవకాశం మనకు వచ్చింది మరి ఈరోజు మీడియా కూడా అంతే సెన్సిటివ్గా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం ఇదంతా కూడా దయచేసి కాలేజెస్లో కానివ్వండి ఇట్స్ నాట్ ఎ టాబు ఎనీ మోర్ వీ హ్యావ్ టు డిస్కస్ నోరు విప్పి మాట్లాడాలి ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పే ఈవెన్ మా సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసెస్ కానివ్వండి హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి ఇలాంటి క్లాసెస్ నేను చాలా ట్రైన్ చేశాను ఆల్మోస్ట్ ఐ ట్రైన్ 7000 యంగ్స్టర్స్ గ్లోబలీ ఇన్ ఆల్ కాంటినెంట్స్ నేను ట్రైన్ చేశాను పిల్లల్ని నేను ఒకటే చెప్తాను అందరూ ఏంటంటే క్లాసెస్లో అమ్మ మీరు అమ్మాయిని సపరేట్గా మీరు మాట్లాడండి అబ్బాయిలతో సపరేట్గా మాట్లాడండి అన్నారు సచ్చిన పనిచేయను అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూర్చోబెట్టి మాట్లాడతాను ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఇటువంటి ఇష్యూస్ ఈ సెన్సిటైజేషన్ అనేది మీరు ఎప్పుడైతే మహిళలు పురుషుల్ని సమానంగా కూర్చోబెట్టి ఒకే వేదిక మాట్లాడిన నాడే మీకు ఆ యాక్చువల్ సెన్సిటైజేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే మీరు అమ్మాయిలు అబ్బాయిని ఇన్వాల్వ్ చేశారో అప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది వీళ్ళ బాధలు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అనేది వాళ్ళు కూడా సెన్సిటైజ్ అవ్వాలి జరిగినప్పుడే ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి వేదికలు ఉన్నా కూడా డెఫినెట్గా ఐమ్ వెరీ హ్యాపీ ఈరోజు మరి ఈ ఐడియా ఎవరిదో కానీ అబ్బాయి కూడా పిలిచారు చాలా ఎక్సలెంట్ ఇది ఇందులో జెండర్ సెన్సిటివిటీ అనేది నాకు కనబడుతుంది చాలా అద్భుతం ఎందుకంటే జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మహిళలు సపరేట్గా అబ్బాయిలు సపరేట్గా చేయనక్కర్లేదు అన్ని కార్యక్రమాల్లో కూడా మరి ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యని కూడా మరి ఈరోజు పురుషులు కూడా అంతే భాగంతో వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళు కూడా ఆ ప్రతి సమస్య అర్థం చేసుకుంటే తప్పకుండా ఒక మంచి మార్పు ఈ సమాజంలో ఉంటుందని నేను భావిస్తాను